హలో అండి, వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. యాక్చువల్ మనం ఈరోజు వీడియోలో డిజిటెక్ కంపెనీ వైర్లెస్ మైక్రోఫోన్ వచ్చేసి మనం అన్బాక్ చేస్తున్నాము. దీని మోడల్ నెంబర్ వచ్చేసి DWM 103 అండి. ఇది ఎలా ఉందో, దీనికి యాక్సెస్ ఏమేమి ఇచ్చారో పూర్తిగా వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మీరు చూస్తుంటే దీనికి వచ్చే సపరేట్గా మన మైక్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ మోడల్కి అంటే తీసుకున్న మైక్ దీంట్లో మనము రీప్లేస్ చేసుకొని మనం మైక్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఇక్కడ మూడు మొత్తం మైక్రోఫోన్స్ ఎందుకు పెట్టామంటే, మన స్టార్టప్ ఇది అండి, మనం వాడింది బోయా మైక్ స్టార్టప్లో మనం వాడిన మైక్ ఇది. దీని తర్వాత మనం అప్గ్రేడ్ చేసుకొని K8 ఈ మైక్ అనేది మనము వాడడం జరిగింది. యాక్చువల్గా K8 అనేది ప్రీవియస్ రోజులో అదే చేయడం జరిగింది, దాంతోనే మనం కాకపోతే అనేది ఇది వర్క్ అవ్వట్లేదు. సో రెండింటి తర్వాత మనం డిజిటెక్ మైక్రోఫోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఇది బ్రాండెడ్ అని చెప్తున్నారు చాలామంది బాగుంటుందని. సో నేను చాలా మైక్ చూసానని బడ్జెట్ రేంజ్లో ఇది ఒకటే ఉందని నాకు తెలిసింది. మిగతా అన్ని ప్రైజెస్ అన్ని 20,000, 15,000, 20,000, 30,000, 40,000 ఉన్నాయి. సో మన బడ్జెట్లో ఇది తీసుకోవడం జరిగింది. డిజిటెక్ 101 ఉంది, 102 ఉంది, 103 ఉంది. 101 వచ్చేసి స్టార్ట్అప్ బేసిక్ మోడల్ అండి. దాని తర్వాత 102 వచ్చింది. 102 వచ్చేసి మనకి కెమెరాకి పనిచేస్తుంది అండ్ మొబైల్కి పనిచేస్తుంది. 103 వచ్చేసి ఓన్లీ మొబైల్కేనండి, ఆండ్రాయిడ్ ఐవాల్స్కి రెండింటికి మనం వాడుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి ఏమున్నాయంటే, మనం 1 అవర్ ఛార్జింగ్ పెట్టాలండి. 1 అవర్ పెడితే మనకి 8 అవర్స్ వస్తుంది ఛార్జింగ్. మనకు వీళ్ళు ఐఓఎస్ ఆండ్రాయిడ్ 2 పిన్స్ ఇచ్చారండి, 2 టైప్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్కి మాత్రమే కంపాటబుల్ అండి, ఐఫోన్కి అండ్ ఆండ్రాయిడ్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కెమెరాకి డిఎస్ఎల్ కెమెరాస్ కాబట్టి రాదండి ఇది. నెక్స్ట్ వచ్చేది డిస్టెన్స్, మనకి ఇది 30 మీటర్స్ వరకు వస్తుంది డిస్టెన్స్. 1 రిసీవర్, 2 ట్రాన్స్మిటర్ ఉంటాయండి దీనికి. మనకు వీడియో షూటింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్లే ఆటోమేషన్ పేరింగ్ కానీ, నాయిస్ కాన్సన్ బాగుంటుందని చెప్పారు. హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని ఉంది విత్ డ్యూయల్ కనెక్టర్. క్రిస్టల్ క్లియర్ ఆడియో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఉంది. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4G వైర్లెస్ అండి ఫ్రీక్వెన్సీ రేంజ్. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి రేటు 5995 అండి. ఎంఆర్పి రేట్ వచ్చి మనకు 5995. దీని మోడల్ నెంబర్ వచ్చేసి DWM 103 అండి. ఈ మైక్ అన్బాక్ చేసిన తర్వాత దీన్ని 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టమన్నారు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీన్ని యూజ్ చేయాలని చెప్పారు. సో ఇది ఒకసారి మనం అన్బాక్స్ చేసేసి చూద్దాం. యాక్చువల్లీ మనది మైక్ లేదు, మైక్ లేకుండానే మనం మాట్లాడుతున్నాము. సో మీకు వాయిస్ ఎలా ఉందో ఇది మైక్ మనము పెట్టిన తర్వాత చూద్దాం. మన వీడియోని అప్పటి నుంచి వితౌట్ మైకే చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు మైక్ అనేది లేదు ప్రజెంట్, ఇదే మనకి ఇప్పుడు. ఇలా ఉందండి స్టార్టింగ్లో బాక్స్. ఇవి పేపర్స్ ఇచ్చారు, దీనికి సంబంధించిన గైడ్. ఇదండి బాక్స్ అండి, చాలా క్వాలిటీగా ఉంది బాక్స్ వచ్చేసి. చూడండి ఒకసారి మీరు కూడా. ఇవి వచ్చి కేబుల్స్ అండి, ఇవి వచ్చి కేబుల్స్ అండి. చూద్దాం ఎలా ఉన్నాయి. ఇవి టైప్ సికి ఇవ్వండి ఇయర్ ఫోన్స్. మనము ఒకవేళ ట్రాన్స్మిటర్ కూడా పెట్టుకొని మనము వైర్స్ పెట్టుకొని చెవులు పెట్టుకొని రికార్డింగ్ చేయడానికి అండి. ఇది నార్మల్గా ఉన్నాయి ఇవి, చూడండి ఒకసారి. ఇద్దరికి అంటే 2 మెంబర్స్ ఉంటారు కాబట్టి 2 మెంబర్స్కి ఇవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బాగుందండి ఇది, ఏందో మైక్ బంప్ అండి, ఇది చిన్నది ఉంది.
ఇక్కడ పెట్టేద్దాం. మనకి ఇప్పుడు అవసరం కదా. ఇది కూడా అదే మైక్ బంప్, ఇది ఛార్జింగ్ అండి. మనకి ఇప్పుడు మనకి అవసరం ఇవి రెండు. ఇది మనకి ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. ఇది నేను చూపిస్తున్నాను, ఇలా ఉంటుందండి. ఇది అండి డిజిటెక్. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ వన్ అండి. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ టూ. దీనికి ఎలా ఉందంటే బ్యాక్ సైడ్ ఇదే అండి, ఫ్రంట్ బ్యాక్ దీనికి ఇలా ఉంది. బ్యాక్ రిసీవర్ కానీ ఇది బటన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి రిసీవర్ అండి. తర్వాత మనకి ఇది టూ ఇన్వర్ ఇచ్చారు. ఇది మనకి ఐఓఎస్ యూజర్ చూసేటట్టు. నెక్స్ట్ వచ్చేసి మన టైప్ సి కేబుల్ అండి. ఇది టూ ఇన్వర్ ఇచ్చారు మనకి. కేస్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ ఉందండి కేసు. మనకి బిల్డ్ క్వాలిటీ వచ్చేసి రిసీవర్ కానీ ఇది కానీ మైక్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుందండి, చాలా బాగున్నాయి. ఇది మనం ఛార్జింగ్ పెట్టేసి చూద్దాం. ఇక్కడ వాళ్ళు టేప్ ఇచ్చారు, మనం ఇది టేప్ తీసేసుకుంటేనే ఛార్జింగ్ ఎక్కుతుంది, లేకపోతే ఛార్జింగ్ ఎక్కదు. టేప్ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం. సో ఇట్లనే పెట్టాలి ఛార్జింగ్. ఇంకా అడాప్టర్ ఇవ్వలేదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇచ్చారు. అడాప్టర్ మనం సపరేట్ తీసుకోవాలి. ఛార్జింగ్ పెడదాం. ఛార్జ్ అవుతుందండి, ఛార్జ్ అవుతుంది. సో మనము ఛార్జింగ్ అయిపోయిన తర్వాత దాని స్పెసిఫికేషన్స్, నెక్స్ట్ వచ్చేసి నాయిస్ కాన్సలేషన్ ఎలా ఉంది, అది వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, రేంజ్ ఎలా ఉంది చూద్దాం. మనం ఛార్జింగ్ పెట్టి 2 అవర్స్ కంప్లీట్ అయింది, చూద్దామండి ఎలా ఉందో. ఇది ఆన్ బటన్ అండి. ఇట్లా బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇది రిసీవర్ కనెక్ట్ చేద్దాం. ఇంతకుముందు బ్లూ వచ్చింది, గ్రీన్ వచ్చింది, కనెక్ట్ అయింది. చూడండి ఒకసారి. లుక్ ఇలా ఉంటుందండి మనం మైక్ పెట్టుకుంటే. ఒకవేళ ఇందాక మనము మైక్ లేకుండానే మాట్లాడడం జరిగిందండి, ఇప్పుడు మైక్ కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు దీని వాయిస్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. హలో అండి, వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఫ్యాన్ ఆన్ చేద్దామండి, వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఏసీ కూడా ఆన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఒకసారి నేను నాయిస్ కాన్సలేషన్ ఆన్ చేస్తాను, చూడండి ఒకసారి అది కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు బ్లూ మార్క్లో ఉందండి. ఇప్పుడు మన నాయిస్ కాన్సలేషన్ వచ్చి ఇది ఎల్లో బటన్, ఎల్లో బటన్ క్లిక్ చేస్తే నాయిస్ కాన్సలేషన్ ఆన్ అవుతుంది. గ్రీన్ బటన్ వచ్చిందండి, ఇది మనకి ఇండికేటరు. గ్రీన్ వచ్చిందంటే మనకి నాయిస్ కాన్సలేషన్ ఆన్ అయినట్టు అండి. చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా ఉందో. నేను ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాను, ఫ్యాన్ కూడా ఆన్ ఉంది. నెక్స్ట్ నేను నాయిస్ కాన్సలేషన్ ఆఫ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి.
ఎల్లో బటన్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, మళ్ళీ అదే ఆఫ్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేను దీంతోపాటు ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి, డిజిటెక్ హ్యాండిల్ మిక్ అడాప్టర్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది దీనిది కాదు, యాక్చువల్లీ ఇది మోడల్ కూడా ఇది ఏంటంటే 101 మోడల్ అండి, నేను తీసుకుంది 103 మోడలు. సో నాకు డౌట్ ఏంటంటే యాక్చువల్లీ దీనికి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కాలేదు 103కి హ్యాండిల్ అడాప్టరు. సో నేను 101 తీసుకున్నాను, దీనికి సూట్ అయితే నాకు ఐడియా లేదు. సో దీనికి అన్బాక్స్ చేసేసాను ఆల్రెడీ ఇందాక, స్టిక్ ఇలా ఉంటుందండి దీనికి. క్లిప్ వస్తుందండి ఇక్కడ, ఇది మనం ఇక్కడ క్లిప్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి మీకు చూపిస్తున్నాను, ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోమ్ తీసుకోవాలి, ఈ ఫోమ్ తీసుకొని మనం ఇలా అప్లై చేసుకోవాలి. నాకు డౌట్ ఇది వస్తా రాదు కానీ ట్రై చేస్తున్నాను, వచ్చిందండి. ఇలా కూడా సెట్ చేశాను, వచ్చేసింది. హలో 1 2 3 డిజిటెక్, ఒకసారి ఫోమ్ తీసేసి చూద్దాం ఎలా ఉందో వాయిస్ అనేది అది కూడా. హలో 1 2 3, హలో 1 2 3, వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. హలో 1 2 3, మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది ఇన్సర్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో వాయిస్. హలో 1 2 3, హలో 1 2 3, హలో 1 2 3, వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. చూసారు కదండి డిఫరెన్స్ దీనికి ఎలా ఉందో. నేను చాలా సెర్చ్ చేశాను. సో మనకి బడ్జెట్లో వచ్చేసి డిజిటెక్ మైక్రోఫోన్ ఇదే మనకు బాగుందని చెప్పారు. సో దీనికి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో పర్లేదు అనుకుని చెప్పి తీసుకున్నాను, ఒకసారి మనం ట్రై చేద్దామని చెప్పేసి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి, మనము డిజిటెక్ డిడబ్ల్యూఎం 103 అన్బాక్స్ వీడియో పూర్తి చేయడం జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో మనం దీని కంప్లీట్ రివ్యూ అంటే మనం దీన్ని అవుట్ సైడ్ తీసుకెళ్ళి దీన్ని ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి దీని రేంజ్ ఎలా ఉంటుంది, డిస్టెన్స్లో మనకు కంపల్సరీ మనకు నేస్తుంది ఇంకా బెటర్ ఉంటుందా ఉండదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలా మంది మన వీడియోలు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరికి తొందర రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ బిజినెస్ లైసెన్స్ .com, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిఎల్ఐ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ.